బాగున్నారండి. నాకు తెలిసి శిల్పకళా వేదిక సీట్లు ఫుల్ అయిపోయి ఇలా నుంచొని కూడా ఖాళీ లేకుండా ఉండడం ఫస్ట్ టైం నేను చూడడం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎన్టీఆర్ గారి అభిమానులకి, అలాగే విశ్వక్ సేన్ గారి అభిమానులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా దమ్కి ఈవెంట్ని పెద్ద సక్సెస్ చేసినందుకు. ఈ సినిమా ఫస్ట్ కథ మన ప్రసన్న కుమార్ బెజవాడ అన్న, ఆయన ఇచ్చాడు ఈ కథ డైలాగ్స్. బేసిక్గా ఒక డైరెక్టర్ వల్ల ప్రొడ్యూసర్ లాభం పొందొచ్చు, ఒక హీరో వల్ల ప్రొడ్యూసర్ లాభం పొందొచ్చు, కానీ ఒక రైటర్ వల్ల కూడా ప్రొడ్యూసర్ లాభం పొందొచ్చు అని నిరూపించిన రైటర్ మన ప్రసన్న కుమార్ బెజవాడ అన్న. అతనికి ఇచ్చే రెమ్యునరేషన్లో ఒక రూపాయి బ్యాలెన్స్ ఆగొచ్చు, కానీ అతనిచ్చే స్క్రిప్ట్లో ఒక్క డైలాగ్ కూడా బ్యాలెన్స్ ఆగదు. కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ అంతా కూడా మనకి షూటింగ్కి ముందే ఇచ్చేస్తాడు. అలాగే కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్ చెక్కు మీద రెండు పక్కన ఒక సున్నా వేసి స్టార్ట్ చేస్తాడు. అతను కంప్లీట్ చేసేలోపు మిగతా 6 సున్నాలు కూడా వేసేసి ఆ చెక్ అతనికి ఇచ్చేస్తాడు. అంత కన్విన్సింగ్గా కథ చెప్పగల రైటర్ మన ప్రసన్న కుమార్ బెజవాడ అన్న. ఒక రైటర్ డైరెక్టర్గా మారి ఎన్నో మంచి సినిమాలు తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మనం చూసాం. ఆ తర్వాత ప్రసన్న కుమార్ బెజవాడ గారిని మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నివేత పేతరాజు మా హీరోయిన్. మేము ఈ అమ్మాయి కాంబినేషన్లో సినిమా చేసేటప్పుడు నేను మహేషు మేమిద్దరం ఆ అమ్మాయినే చూస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా రాలేదు ఎన్టీఆర్ అన్న, ఇంకా రాలేదు. నేను చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. చాలా కాలం తర్వాత శిల్పకళా వేదికలో ఈ హోరు వింటున్నాను చూసారా, అంటే ముక్త కంఠంతో అందరూ కలిసి ఒకే ఒక్క మాటగా ఒకే తాటి పైన నిలబడి ఎన్టీఆర్ అంటుంటే ఆ వైబ్రేషన్స్ మామూలుగా లేదు. ఇంకొక 5 మినిట్స్ పట్టింది అనుకుంటా ఎన్టీఆర్ అన్న రావడానికి. 5 మినిట్స్ అదో విశ్వక్ సేన్ బ్రదర్ గురించి మీరు చెప్పాలి. అతనిది ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనమాట. కోపం అనిపించి కొడతాడు, మళ్ళీ పాపం అనిపించి పెడతాడు, నచ్చకపోతే ఎవరినైనా బయటికి నెడతాడు, ఒకవేళ నచ్చితే మాత్రం లైఫ్ లా గుండెలో పెడతాడు. అంటే ఆల్మోస్ట్ మన బాలకృష్ణ గారు లాగే బోలా మనిషి అనమాట ఆయన. అందుకే ఆయనకు అంతలా కనెక్ట్ అయ్యాడు. విశ్వక్ సేన్ బ్రదర్ ఏం చేసినా కూడా అది ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. మీరందరూ కూడా ఈ సినిమా 22వ తేదీ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలి. నందమూరి తారక రామారావు గారు ఆ పేరు పెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, అది నిలబెట్టుకోవాలంటే ఇంకా ధైర్యం కావాలి. కానీ దాన్ని నిలబెట్టి తొడగొట్టి దట్ ఈజ్ ఎన్టీఆర్ అని ప్రూవ్ చేశాడు నందమూరి తారక రామారావు గారు. వచ్చిన కొత్తల్లో తాతకి మనవడు అన్నారు. ఆది సినిమా రిలీజ్ అయ్యాక తాతకి తగ్గ మనవడు అన్నారు. ఆ సినిమా తర్వాత నుంచి ఇప్పుడు ఆర్ఆర్ సినిమా వరకు తాతయ్య మనవడ రూపంలో పుట్టాడు అంటున్నారు, అనుకుంటున్నారు కూడా. అతనిప్పుడు యంగ్ కాబట్టి మనందరికీ జూనియర్ ఎన్టీఆర్. ఒక 70 సంవత్సరాలు వచ్చాక ఆయనే మనందరికీ సీనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పడం మర్చిపోయి అలాగే చూస్తుండిపోయే నటన ఆయనకు మాత్రమే సొంతం. మొహంతోనో మాటలతోనో ఎక్స్ప్రెషన్స్ పలికించడం పెద్ద విషయం కాదు, కానీ కళ్ళతో కూడా ప్రతి ఎక్స్ప్రెషను పలికించగల నటుడు ఎన్టీఆర్ గారు. నాకు తెలిసి కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు నిలబడే విధానం అన్నదమ్ములందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందన్నమాట. ఆయన సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర అని.
నాకు తెలిసి ఆయన ప్రతి సినిమా కూడా ఒక దండయాత్రే. రీసెంట్గా మన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, బేసిక్గా వీళ్ళిద్దరూ అభిమానులు మీసం తిప్పే సినిమాలు ఎన్నో చేశారు, కానీ దేశం మీసం తిప్పే సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాతో క్రియేట్ చేశారు. నేను టైటానిక్, అవతార్ ఈ సినిమాలు చూసినప్పుడు ఎప్పుడైనా జేమ్స్ కామెరన్ లాంటి వాళ్ళు కనపడితే ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకునేవాడిని, కానీ RRR లాంటి సినిమా చూసి జేమ్స్ కామెరనే మన రాజమౌళి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఒక తెలుగోడి పవర్ తెల్లోళ్ళకి, అలాగే ఇండియాలో ఉంటున్న కొంతమంది కుల్లోళ్ళకి అందరికీ చూపించాడు మన రాజమౌళి గారు. ఒకప్పుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళడానికే ఆస్కారం లేని మనకు ఆస్కార్ వరకు వెళ్ళేది కొట్టామంటే మామూలు విషయం కాదు, దాని అందరికీ మనం గర్వపడాలి. మనం ఆస్కార్ కొట్టినందుకు పరాయి దేశం వాళ్ళు వాళ్ళు ఏదైనా అనుకుంటే అది తప్పు కాకపోవచ్చు, కానీ మన ఇండియాలో ఉంటూ కొంతమంది దాని మీద ఏడుస్తున్నారు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉండటం మన దురదృష్టం. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు ఇలాంటి వాళ్ళు ఉండటం మన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.